మహిళల మీద గౌరవం ఉంటే ప్రేమ ఉంటే బతుకమ్మ చీరలు ఇచ్చి ఒక్క వాగ్దానం అయినా నిలబెట్టుకున్నారా మహిళా వడ్డీ ఎవరు కడుతున్నారు మీకే పడుతుందా సారు కడుతున్నాడా మరి ఏం చెప్పాడు ఎలక్షన్ వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా కేసీఆర్ సారు మరి ఆ మోసాన్ని కప్పిపుచ్చుకోమనే ఈ బతుకమ్మ చీర ఈ బతుకమ్మ చీరతో ఆ మోసాన్ని అర్థమైతుందా మహిళలకు ఏం చేశాడు కేసీఆర్ సారు అన్ని ఖర్చులు పెరిగిపోయాయే నూనె చక్కెర అన్ని పెరిగిపోయాయే కరెంటు చార్జీలు ఎన్నింతలు రెండింతలు మూడింతలైన ఆర్టీసీ చార్జీలు రెండింతలైనయా మూడింతలైనయా గ్యాస్ ధర ఎట్లుంది నూనె చక్కెర ఎట్లుంది అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు ఎన్ని ఇచ్చాడు కందిపప్పు ఇచ్చాడు గోధుమలు ఇచ్చాడు చక్కెర ఇచ్చాడు నూనె ఇచ్చాడు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఏమైనా ఇస్తున్నాడా కేసీఆర్ సారు ఇచ్చేది ఏంటిది దొడ్డు బియ్యం ఆ దొడ్డు బియ్యం కుక్కలు కూడా తినవమ్మా అని చాలా మంది మహిళలు నాతో చెప్పారు ఆ బియ్యం మాకు పెడుతున్నారు తల్లి అని ఆ పాపం కప్పేసుకోవడానికే ఈ బతుకమ్మ చీర ఆ పాపాన్ని కూడా ఈ బతుకమ్మ చీరతో కప్పేయమని మీకు బతుకమ్మ చీరలు ఇచ్చాడు కేసీఆర్ సార్ అసలు మహిళలకు గౌరవం ఉందా తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఎత్తుకుపోవడంలో మహిళలను రేప్ చేయడంలో మహిళలను మర్డర్ చేయడంలో మహిళల మీద అత్యాచారం చేయడంలో తెలంగాణ రాష్ట్రం మన దక్షిణ భారతంలోనే నెంబర్ వన్ అంట మహిళల మీద అత్యాచారాలు చేయడంలో మన తెలంగాణ ఇక మహిళలు ఎలాగో రక్షణ లేదు ఇక చిన్న చిన్న బిడ్డలు ఆరేళ్లు పదేళ్లు పద్నాలుగేళ్లు ఉన్న ఆడబిడ్డలకు కూడా రక్షణ లేదు అంటే ఇక కేసీఆర్ గారు ఎందుకు ఊరేసుకొని కదా ఆ పాపం కప్పిపుచ్చడానికే ఈ బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు అన్ని పాపాలను మీకు చీరలు ఇస్తున్నాడు తల్లి ఈ చీరలు చూసి మురిసిపోకండి రేపు ఎలక్షన్లలో పట్టు చీర కూడా ఇస్తానంటాడు మురిసిపోతారా పట్టు చీరలు ఇస్తే తీసుకోండి డబ్బులు ఇస్తే తీసుకోండి ఫోన్లు ఇస్తే తీసుకోండి టీవీలు ఇస్తే తీసుకోండి ఏమి ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే మీ పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకుంటున్న డబ్బులే ఈ కబ్జాలు అక్రమాలు దౌర్జన్యాలు చేసి సంపాదించుకుంటున్న డబ్బులే మీకు ఇస్తారు తీసుకోండి ఏ తప్పు లేదు కానీ ఓటు ఎవరికి వేస్తున్నామన్నది మాత్రం మీరు ఆలోచన చేయండి మీ సాక్షిని అడగండి ఎందుకంటే మంచి వాళ్లకు ఓట్లేస్తేనే మీ బతుకులు మారుతాయి రాజశేఖర రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతమైన పథకాలను చేశాడు వాటిని మళ్ళీ ఎంత అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అసలు బతికున్నంత కాలం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు ఆఖరికి సచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి బిడ్డ నేను రచ్చబండకు వెళ్తున్నాను అసలు ఇల్లు లేని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా పెన్షన్ లేని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ అందరికీ అన్ని సమకూర్చాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి చచ్చిపోయాడు కదా రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక నాయకుడు ఉండాలి ప్రజల కోసమే బతికాడు ఆఖరికి ప్రజల కోసమే చచ్చిపోయాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఉందా ఇప్పుడు అలాంటి నాయకత్వం ప్రజలను ప్రేమించే నాయకులు ఉన్నారా ప్రజల కోసం కొట్లాడే పార్టీ ఉందా అసలు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా బతికుందా ఎక్కడా కనిపించడం లేదు తెలంగాణలో అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పార్టీ పెట్టింది అంటే ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పార్టీ పెట్టింది ఎందుకంటే నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఈ తెలంగాణలోనే పెరిగిన ఈ తెలంగాణ గడ్డ మీదనే చదువుకున్నా ఇక్కడనే పెళ్లి చేసుకున్నా ఇక్కడనే నా కొడుకును కన్నా ఇక్కడనే నా బిడ్డను కన్నా అందుకే ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం నా బాధ్యత అనుకున్నా నా హక్కు అనుకున్నా నా కోరిక అనుకున్నా అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రాజశేఖర రెడ్డి బిడ్డ స్థాపించింది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది దొంగ చేతికి తలాలిస్తే ఏమవుతాయి తల్లి దొంగ చేతికి తలాలిస్తే మొత్తం ఊడ్చుకుపోతాడు కదా అదే చేశాడు కదా కేసీఆర్ సారు బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ సారు నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ సారు పోనీ నాలుగు లక్షల కోట్ల అప్పు కుప్పగా చేశాడే అంటే ప్రతి కుటుంబం మీద ఈరోజు నాలుగు లక్షల అప్పు ఉంది మరి మీ కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉందే మీకు కనీసం లక్షో రెండు లక్షలో మూడు లక్షలో ఇచ్చిండా కేసీఆర్ సారు ఎవరికైనా ఇచ్చిండా ఎవరికి ఏమి ఇయ్యలేదు మరి నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చారే దేనికైనా డబ్బు ఉందా అంటే దేనికి డబ్బు లేదు బీడీ బిచ్చం కళ్ళు ఉదర ఫీజు రింబర్స్మెంట్కి డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు ఇల్లు కట్టడానికి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు ఆఖరికి పంచాయతీలు నడుపుకోవడానికి కూడా డబ్బు లేదు పంచాయతీలు ఎలా నడుపుకోవాలి అని ఒక అడుగుతే ఒక సర్పంచ్ అడిగితే మంత్రి ఏమంటాడు ఖాళీగా ఉన్న బీర్ బాటలు బ్రాంతి బాటలు అమ్ముకొని పంచాయతీ నడుపుకోవాలట వీళ్ళు కూడా పాదయాత్ర చేస్తుండ్రు ఒకళ్ళు సైకిల్ యాత్ర చేస్తుండ్రు ఒకళ్ళు మోకాలు యాత్ర చేస్తుండ్రు ఏ యాత్రలన్నా మంచి నీళ్ళు వస్తలేమని కరెంట్ వస్తలేమని ఒక్కరం మాట్లాడుతుండ్రా అంటే ఒక శాశ్వత పరిష్కారం చూపినాం డెబ్బై ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకులు సమస్యను పరిష్కరించలేకపోయినారు కానీ రెండు సమస్యలకు త్రాగునీరు విద్యుత్ ప్రజల యొక్క కనీస మౌలిక అవసరాలు ప్రాథమిక హక్కు ఈ యొక్క మౌలిక సౌకర్యాలను శాశ్వతంగా పరిష్కరించేసినటువంటి ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం డెబ్బై ఏళ్ళుగా మీరు ఎందుకు చేయలేకపోయింద్రు ఒక ఛాలెంజ్గా ఒక సవాల్గా తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు కమి మన మిషన్ భగీరథ చైర్మన్ గా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు మా ఇంజనీర్లు రాత్రింబుల్ కష్టపడి ఇలా మోడల్ గా నిలిచారు మన 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 ప్రభుత్వం చేసినటువంటి పనిని ఇలా ఎంతమంది ప్రశంసించిన మిషన్ భగీరథను ప్రధానమంత్రి గారు కూడా ఒకసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడి ఇవాళ తెలంగాణ గొప్ప ప్రయత్నం చేసింది అద్భుతం చేసింది అని చెప్పి వారు ప్రశంసించారు ఇవాళ ఒక రాష్ట్రం కాదు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నీతి ఆయోగ్ పదిహేనవ ఆర్థిక సంఘం బెంగాల్ బీహార్ మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్ణాటక ఒరిస్సా వీళ్ళందరూ కూడా తెలంగాణకు వచ్చి చూసి నేర్చుకొని ప్రశంసలతో చెప్పిపోయినారు ఇది మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక జల్ జీవన్ మిషన్కి ద్వారా ఒక మిషన్ భగీరథకే ఒక ఇరవై ముప్పై అవార్డులు వచ్చినాయి రాష్ట్రానికి అనేక అవార్డులు వచ్చినాయి ఇవాళ కార్యక్రమం పూర్తి చేయడం కాదు పూర్తి చేసిన తర్వాత కూడా మన పనితీరు ముఖ్యంగా క్వాలిటీ క్వాంటిటీ రెగ్యులారిటీ మూడిట్లలో కూడా ఆదర్శంగా ఉన్నాం మనం స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీరు సరఫరా చేసే విషయంలో కావచ్చు పరిమాణం ఎంత క్వాంటిటీ వందలు లీటర్లకు తగ్గకుండా నీరు అందించే విషయంలో కావచ్చు అదేవిధంగా రెగ్యులారిటీ క్రమం తప్పకుండా చక్కగా ప్రతి రోజు కూడా నీరిచ్చే విషయంలో కూడా మనం ఆదర్శంగా నిలిచినాం అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు ఇక్కడ వారు ఈ ప్రాజెక్టును ముఖ్యంగా ప్రతి చోట కూడా సిద్దిపేట మోడల్ను ఎత్తైనటువంటి ప్రాంతానికి తీసుకుపోయి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా గ్రామాల్లో ఉండే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు అక్కడి నుంచి ఇంటింటికి కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు పోయే విధానం ఏదైతే మనం ఎంచుకోవడం జరిగిందో దానివల్ల మన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది రెగ్యులారిటీలో ఈరోజు మనకు అవార్డు వచ్చిందంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదర్వైజ్ ఏమైంది కరెంట్లో డిస్టర్బెన్సు గాలివాన్ రావడము దుమారం రావడము లేదంటే మోటార్లు గాలిపోవడము రకరకాల టెక్నికల్ ఇష్యూస్తో ఇబ్బంది వచ్చేది కానీ ఒకసారి ఆ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతానికి నీళ్లు పోతే అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలగడంలోనే ఈ ప్రోగ్రాం యొక్క సక్సెస్ రేట్ ఉంది ఈ ఆలోచన ముఖ్యమంత్రి గారిది అమలు మా ఇంజనీర్లది సో ఇది ఇలా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అవార్డు వచ్చిందంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు సాధించాం సో ఈ నెల రెండో తేదీన ఎన్ని అవార్డులు వస్తున్నాయి పల్లెలకు ఇప్పుడే దాయకరణ చెప్పినట్టు గ్రామ పంచాయతీలకు అవార్డులు మున్సిపాలిటీలకు అవార్డులు జల్ జీవన్ మిషన్ ద్వారా మన మిషన్ భగీరథకు అవార్డులు అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి రోజు మీరందరూ రండి ఢిల్లీకి మీకు అవార్డులు ఇస్తాం మా అవార్డును స్వీకరించండి అని ఇలా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉంది ఇది ముఖ్యంగా మనందరికీ ఇవాళ తెల యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ సంతోషపడేటువంటి రోజు ఇందాక నేను చెప్పినట్టు గ్రామ పంచాయతీలు ఆ పరిస్థితి ఉండే మెయిన్ ఎమ్మెల్యేగా ఈ బిల్డింగ్ ఇవాళ మనం కూర్చున్న బిల్డింగ్కు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము నెలకు నాలుగు సార్లు తిరుగుతాం ఈ బిల్డింగ్ అప్పుడు ఎన్ఆర్డిడబ్ల్యూపీలు ఏమైనా మాకు పైసలు వస్తాయా ఫ్లోరైడ్ కింద ఏమైనా వస్తాయా పది పది లక్షలకు ఐదు లక్షల కోసం ఒక్కొక్క ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండే ఇలా ఒక్క సర్పంచ్ అన్నా ఒక అన్న మంచినీళ్ళ గురించి ఒక ఆఫీస్కి పోయే పరిస్థితితో ఒక దరఖాస్తు పెట్టే పరిస్థితితో ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉందా మేమయ్యేటప్పుడు రకరకాల ప్రయత్నాలు బోర్లు లోతు చేయాలని బావులు అద్దెకు తీసుకోవాలని లేదంటే కొత్త బోర్లు వేయాలని సింగిల్ ఫేజ్ మోటార్లు పెట్టాలని మినీ ట్యాంకులు కావాలని పైసా పైసా కూడా పెట్టేవాళ్ళం గ్రామ పంచాయతీ పైసా మండలం పైసా జిల్లా పరిషత్ పైసా ఎమ్మెల్యే పైసలు ఎన్ఆర్డీడబ్ల్యూపీ పైసలు ఆర్డబ్ల్యూఎస్ అన్ని కలిపితే కూడా జనంతో గ్రామానికి పోతే ఖాళీ బిందెలతో అక్కా చెల్లెల నిరసన ప్రదర్శనలు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఎక్కడ కూడా పరిస్థితి లేదు ఏ అక్కా చెల్లె కూడా బిందె పట్టుకొని రోడ్డు మీద రావద్దు అని ముఖ్యమంత్రి గారు ప్రతిజ్ఞ నిండ్రు అది ఒక మిషన్ లాగా ఒక యుద్ధం లాగా చేసి ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపినటువంటి ఘనత ఎల్టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని